ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటక ఇలా ఉన్నారు? తలంతా పిండి పోసుకున్నారు. ఇది ఇంకో రకం దీక్ష. నోరు తెరిచి చెప్పండి. అంటే అది అర్థమైంది, అంతా అర్థమైంది. ఏమర్థమైంది? ఇలా దయ్యంలాగా వేషాలేసి కోమలిని భయపెట్టి తన గర్భం పోగొట్టాలని చూస్తున్నారు కదా, అంతే కదా? అయ్యుంటుంది. అదే మీ ప్లానా? అందుకే ఇలా వేషం వేసుకున్నారా? పెదబావా 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 ఆగు ఆగు ఆగు, అలాంటిదేం లేదు. మా అమ్మ మీద ఒట్టు. మాకలాంటి ఆలోచనే లేదు. ఇలా అడిగితే వీళ్ళు నిజం చెప్పరు. ఉండు ధర్మేష్ బావా త్వరగా రా కిందికి. పెద్ద బావా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా మాట నమ్మండి. ధర్మేష్ అన్న, ధర్మేష్ అన్న పడండి పదండి పదండి. రే నరేష్, నువ్వేం మాట్లాడుకో. ఇది ఇలా ఉండాలి. ఎలా ఉండాలి? తోటకి బయలుదేరారుగా. తోటకా? కాదా, నాట్ తోటకే. వీఆర్ గోయింగ్ టు. అవునన్నయ్య, తోటకే పద, వెళ్దాం. సురేష్ నువ్వు ఉండరా? ధర్మేష్ అన్న నువ్వు తోటకెళ్ళు, మాకు ముఖ్యమైన పనుంది, అది చూసుకుని వస్తాం. రాయ్, వంటగా తప్ప నీకు లోకం తెలీదు, అలాంటి నీకు ముఖ్యమైన పనేంట్రా? నువ్వు గరిట తిప్పంది ఎవరికి ముద్ద దిగదంటావుగా, అలాగే అందరూ కలిసి తోటలో పని చేయకపోతే పిల్లివారింట్లో ఎవరికి తిండి ఉండదు. బిగ్ బ్రో వాట్ ఐ టెల్ యు, ముందు తోటకెళ్ళి అందరం పని చేద్దాం, ఆ తర్వాత ముఖ్యమైన పని ఏంటో చూద్దాం. లేదన్నయ్య, ఆ ముఖ్యమైన పనికి నువ్వు రావద్దు, మేం చూసుకుంటాం. సరే పదండి అయితే. అది కాదన్నయ్య. రాయ్, నాకంతా తెలుసు. సమేష్ అన్న నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? నా దగ్గర ఈ మాటలు చల్లవు, ముందు తోటకెళ్దాం పదండి. భీమేష్ అన్న, ఎలాగో ఆ టీచర్ మా తోటికి వస్తుంది, మనం అనుకున్నది అక్కడే చేద్దాం. అమోఘమైన ఆలోచన, అలాగే చేద్దాం. ఏంట్రా నీ చెవి వాడు, వాడి చెవి నువ్వు కొరుక్కుంటున్నారు? రండి. ఇప్పుడేం చేయదు, ప్రస్తుతం మన తోటకెళ్దాం, తర్వాత టీచర్ అమ్మ సంగతి చూద్దాం. అన్న రై, సాయంత్రం కల్లా పని పూర్తవ్వాలి. కానివ్వండి కానివ్వండి. ఇలా పని చేస్తున్నానని చెప్పి మీకు నా మీద కోపంగా ఉందని తెలుసు, కానీ దానికి ఒక కారణం ఉంది. అదేంటో ముందు ముందు మీకే తెలుస్తుంది. అది తెలియడం ఏమో కానీ ఇక్కడికి వచ్చి పనిచేస్తే కష్టం ఏంటో తెలుస్తుంది. రాయ్, ఇన్నేళ్ళగా నేను పడుతున్న కష్టం ఏంటో మీకు కూడా తెలియాలిగా. ధర్మేష్ అనే టీచర్ కమ్ టుడే. రై, నో వైలెన్స్ నో వైలెన్స్ నో వైలెన్స్. ఏంటన్నా పంచే రే, పని చేస్తున్నట్టు నటిస్తూ ధర్మేష్ అన్న ఏమర్పాటుగా ఉన్నప్పుడు మనం టీచర్ అమ్మ ఇంటికి వెళ్దాం. ఏమైందిరా? ఏం లేదన్నయ్య. చెప్పరా? ఏదో పెద్ద శ్రద్ధ ఉన్నట్టు మా మీద. రాయ్ ఏంట్రా ఏమంటున్నావు? నో బ్లడ్ ఓన్లీ హిట్ అంటున్నాడు అన్నయ్య. రై సురేష్, ఎవరి హోటల్లోనూ కాఫీ ప్లేట్లు ఎంగిలి కప్పులు కడగటం కంటే మనకు అన్నం పెట్టే నేల తల్లి ఒళ్ళో పనిచేయడం చాలా గౌరవంగా ఉంటుందిరా. కానివ్వండి. బిగ్ బ్రో టుడే టీచర్ బ్రింగ్ అగైన్ ఉప్మా. నిన్ను చేయండి చెప్పండి ధర్మేష్ బావా ఇట్రా వస్తున్నా చేయండి ఎల్లు ఉప్మా మొత్తం నువ్వే తిను నాకే పెట్టుకో ఏంటి బావా ఎప్పుడు లేంది మీ తమ్ముళ్ళ చేత పని చేస్తున్నావు మీ తమ్ముళ్ళు కష్టపడితే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయంట మరి ఇప్పుడేంటి అది ఒకప్పుడు ఇప్పుడు కాదు రాయ్ ఆయన నిన్ను అడిగాడా పని చూడరా ఇదే మంచి సమయం తప్పించుకుపోదాం పదండి అవునవును అక్కడ టీచర్ అమ్మ తప్పించుకోకూడదు పదండి వెళ్దాం పదండి ధర్మేష్ సార్ నీకు బాయ్ చెప్పి వెళ్దాం చేస్తాను పదండి 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 తొందరగా ఎక్కడికి రా పారిపోతున్నారు ఆగండి బిగ్ బ్రో రాయ్ అమ్మో వచ్చేస్తున్నాడు పంచేంట్రా అంటే తప్పించుకు పారిపోతున్నారు అదవలం వీళ్ళండి చేతిలో కత్తులు పట్టుకొని ఇంత కోపంగా వస్తున్నారు హలో చెప్పండి మీ నలుగురు తమ్ముళ్ళు చేతిలో కత్తులు పట్టుకొని మా ఇంటి మీదకి వస్తున్నారండి యాదోలు అక్కడికి వచ్చారా టీచర్ మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోకండి మామూలుగా మాట్లాడుతూ ఉండండి నేను మామూలుగా మాట్లాడినా వాళ్ళు ఊరుకునేలా లేరండి మీరేం భయపడకండి చూడండి మీరు నన్నేమైనా చేస్తే మీ అన్నయ్య ఊరుకోరు దయచేసి వెళ్ళిపోండి మా ధర్మేశానికి నీ పిచ్చి పట్టింది పిల్లివారింటి గౌరవ మర్యాదలు నిలబెట్టడం కోసం మేమెంతకైనా తెగిస్తాం మా పిల్లివారింటి దేవుడు మా తాత అలాంటి మా తాతని ధర్మేశానని పంచాయతీలో నిలబెట్టినప్పుడే నిన్ను చంపేసి ఉండాల్సింది అలా వదిలేయడమే తప్పైంది అందుకే ఇప్పుడు చంపడానికే వచ్చాం ఒళ్ళు గుగురుపాటు కలిగించే మర్డర్ టీచర్ టీచర్ నేను చెప్పేది వినపడుతుందా మీరేం భయపడకండి మీ అన్నయ్య మనసు చెదిరిపోయి ఉన్నారు ఇలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా నీలాంటి ఆడది భూమికే భారం నిన్ను ఊరికే వదలకూడదు నిన్ను టీచర్ టీచర్ ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వండి రైట్ టీచర్కేం తెలీదురా ఆవిడ నేను చేయకండిరా ఇక నుంచి ఆయన జోలికి వెళ్ళను ఆయన పక్కకు కూడా వెళ్ళను ప్లీజ్ దయచేసి నన్ను చంపకండి రైట్ రైట్ టీచర్కి ఏమన్నా అయిందా నలుగురిని చంపేస్తాను పంచాయతీలో తప్పించుకున్నావు ఇప్పుడు తప్పించుకోలేవు ఒక్కటే వేటో వేయమంటావా టీచర్ టీచర్ రై అందరికి బుద్ధి చెప్పాల్సిన టీచర్ నువ్వే ఇలా చేయొచ్చా నాకు చాలా భయం వేస్తుంది ప్లీజ్ దయచేసి నన్ను చంపకండి రే తమ్ముళ్ళు చావు భయం ఏంటో చూపించాక ఇంకా చాలు వెళ్దాం పదండి బ్రదర్ షీ ఈజ్ ఫియర్ లెట్స్ గో మళ్ళీ మా ధర్మేష్ అన్నని కలిసినా మాట్లాడినా ఈసారి నీకు చావు తప్పదు పదండ్రా జాగ్రత్త. टीचर टीचर ఏడవకండి టీచర్. ఏడవకండి టీచర్. మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా న్యాయం ఉంది. ఇప్పుడే ఇంటికి వెళ్ళి వాళ్ళ సంగతి తెలుస్తుంది. ఇది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఎవరేం చెప్పారో ఏమో అందుకే అన్నయ్య మీద కోపంతో ఇలా వచ్చారు. మీకు తెలియదు టీచర్, ఈ విషయాన్ని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. వాళ్ళ సంగతి తేలుస్తాను. రోషిణి చెప్పండి శ్రీవారు. మంచినీళ్ళు అగ్నిపర్వతం సినిమాలో సూపర్ స్టార్ కృష్ణలాగా చేయి చాచి అగ్గి పెట్టుందా అని అడగగానే ఇవ్వడానికి మంచినీళ్ళు ఇక్కడ ఉంటేనే కదా. వెళ్ళి తీసుకురా ఇలా అన్నారు. బాగుంది. ఏం బండబావా, గొడవేం జరగలేదు కదా? ఇక పిల్లివారింటి వైపు తలెత్తి చూడదు. అంటే తల తీసేశారా? అయ్యో, అయితే ఇప్పుడు పోలీసులు వస్తారుగా, జైలుకి వెళ్ళాలా మీరందరూ? సంపంగి ఆపు. సంపంగి, నో హెడ్ కట్, ఓన్లీ వార్నింగ్, టీచర్ ఫియర్. చాలా హత్యలు చేసిన వాళ్ళని అడిగినట్లు అడిగి మమ్మల్ని భయపెట్టావుగా. చెప్పండి బావగారు, ఏం జరిగింది అక్కడ? తమ్ముళ్ళు తల తీసేస్తామన్నారు, కానీ ఒక సేనా నాయకుడిగా నా ధర్మం నేను నిర్వర్తించాలి. ఆ టీచర్ అమ్మని కేవలం మాటలతో హెచ్చరించి దాదాపు చావు భయం చూపించొచ్చాం. లేదు, నాకేదో అనుమానంగా ఉంది. సురేష్, నిజం చెప్పు, అక్కడేం జరిగింది? నువ్విలా అనుమానిస్తావని మాకు తెలుసు. నీకసలు బుద్ధుందా అమ్మా? రాత్రంతా నువ్వు భయపడి నన్ను భయపెట్టి చంపావు. ఏది సరిగ్గా విని చావా? వీళ్ళు ఆ టీచర్ని బెదిరించడానికని వెళ్తుంటే మనల్ని చంపడానికని చెప్పి హడలు కొట్టావు. నీ మాటలు నమ్మి నేను పిల్లివారింటి నుంచి వెళ్ళిపోయి ఉంటే సారీ. నేనేంటో అలాగే అనుకున్నాను. ఏదైతేనే మంచి జరిగింది కదా, దీని కూడా చెడగొట్టుకు. మీరే భాషలో చెప్పిన టీచర్ ఇక్కడే ఉంటుంది. ధర్మేశన్న, నువ్వు తీసుకునే ఈ నిర్ణయంతో ఈ పిల్లివారి ఇంటి పరువు మంటగలిసిపోతుంది. ఇంటి పెద్దగా నువ్వే ఇలా చేయడం న్యాయమా పెద్దబావా? నేనెన్నో తప్పులు చేశాను నిజమే, కాని పిల్లివారింట్లో మీరందరూ చూపించిన ప్రేమాభిమానాలు నాలో మార్పును తీసుకొచ్చాయి. పిల్లివారింటి అన్నదమ్ములు మూర్ఖులే గాని నీతి తప్పేవాళ్ళు కాదని మా నాన్న ఎప్పుడు చెప్తుంటారు. టీచర్, మీరు రండి. మా అన్నయ్య రమ్మంటే మాత్రం మీరెలా వచ్చారు? బయటికి పొండి టీచర్ మీకే చెప్తున్నా బయటికి పొండి సరే అయితే నేను కూడా టీచర్ తో పాటు వెళ్తాను మీకెవ్వర్కి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను ఇప్పుడు చెప్పండి లోపలికి వెళ్ళమంటారా బయటికి వెళ్ళిపోమంటారా చెప్పండి ఉండమంటారా వెళ్ళిపోమంటారా టీచర్ మీరు రండి నీ మరుదులు నలుగురు వెళ్లి బెదిరించడం మంచిదే అయింది ఆ టీచర్ అమ్మ దెబ్బకి పారిపోతుంది ఇక అల్లుడుగారు రమ్మన్నా తోటకి రాదు ఒకవేళ అల్లుడుగారే దాని దగ్గరికి వెళ్ళినా మొహం చాటేస్తుంది ఈ పిల్లివారింటి అన్నదమ్ములు మూర్ఖులవ్వడం మంచిదే అయింది మనం చేయలేని పని వాళ్ళు చేశారు ఏంట్రా రేవతి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వానర సైన్యం అంతా ఏమయ్యారు అవునమ్మా ఎప్పుడు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అవును నేను నువ్వు అల్లుడు గారు మాత్రమే ఈ పిల్లివారింట్లో ఉంటే ఎంత బాగుంటుందో ఈ ఇంట్లో పిల్లి భీమేష్ సింహ అని ఒక వంటవాడు ఉంటాడు కదా వాడికి నీ స్టైల్లో ఓ 2 కాఫీ తెమ్మని ఆర్డర్ వెయ్యి ఏది నా స్టైల్లో ఇప్పుడు చూడు అబ్బో ఛాయాదేవి చించేసిందిగా అప్పుడే ఏం చూసావే భీమేష్ ఏ భీమేష్ చాలేదు అవునా ఒరే భీమేష్ నాకు ఈ ఇంటి పెద్ద కోడలు రేవతి గారికి త్వరగా పంచదార ఎక్కువ వేసి గుమగుమలాడే కాఫీ తీసుకురా ఎందుకంటే ఈ ఇంట్లో చేదు వార్తలన్నీ తొలగిపోయాయి కాబట్టి కాస్త తీపి ఎక్కువ తాగాలి రే త్వరగా రారా ఇది భీమేష్ కలిపిన కాఫీలా లేదే చాలా బాగుంది బాగుంది కదా సూపర్ గా ఉంది కాఫీ అంత బాగుందా తీయ తీయగా ఉందా కోమలి వదిలే ఇద్దరు ఒకరినొకరు నరుక్కుని చూస్తారు టీచర్ ఏం చూస్తున్నారు గదిలోకి వెళ్ళి తలుపులేసుకోండి ఇవాళ ఒకరి చరిత్ర సమాప్తమయ్యేలా ఉంది జరిగేది చూస్తూ ఉండండి ఎవ్వరూ మాట్లాడకండి అయ్యో నా కూతురు నాపుతారెందుకు इवाళ్ళ दिनंतू చూడాల్సిందే వదలండి ఏయ్ మాధవి నా మొగుని వల్లో వేసుకొని ఏకంగా ఇంట్లోకి వచ్చేస్తావా నీ అంత చూస్తానే అక్కవదు అక్క నువ్వు సరైన ఆడదానివే అయితే నీ భర్త ఆత్మహత్య చేసుకునే వరకు ఎందుకు వెళ్తాడు తప్పు నీదే అన్నిటికీ కారణం అదే नीकेंत धैर्य उंटे ना कूतुन्नंटावे रेवती चूस्तावंटे नरक पड़ेदेनी ఒక్కటే వేటు తల తెగిపోతుంది నాకు పాఠాలు చెప్పడమొచ్చు గుణపాఠాలు చెప్పడమొచ్చు నాతో పెట్టుకోకు తెగిస్తే నీకంటే చెడ్డదాన్ని నేను ఊరికే నా మీదికొచ్చి అరవడం కాదు నీ భర్త వస్తాడు ఈ టీచర్ని ఇంటికెందుకు తీసుకొచ్చావని ఆయన్ని అడుగు ఆయన దగ్గర చూపించు నీ ప్రతాపం ఆయన చెప్తారు నీకు సమాధానం నేనే భార్యనని గొంతెత్తుకొని అరవగానే సరిపోదు భార్య అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ అంటారు నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయో లేదో నువ్వే ఆలోచించుకో నువ్వు సరిగ్గా ఉంటే ఆయన ఇంట్లోంచి ఎందుకు వెళ్ళిపోతారు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటారు చెప్పవే ఒకవేళ ఆయన చనిపోయి ఉంటే నేనే ఆయన భార్యని నేనే ఆయన చంపేశానని 10 మందికి చెప్పగలవా ఇంకోసారి నా మీదికి కత్తెత్తాలనే ఆలోచన వచ్చేలోపే నీ పీక కోసేస్తా జాగృత రేవతికి తగ్గదే ఈ టీచర్ అమ్మ చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది అయ్యో అయ్యో ఊరుకోవే ఇప్పుడేడ్చేం లాభం ఎగురెగిరి పడ్డావుగా నీకు తగ్గ పొగరబోతుంది ఆ టీచర్ అమ్మ వచ్చిందిగా ఆ టీచర్ అమ్మ నీకు అంత వార్నింగ్ ఇచ్చిందంటే ధర్మేష్ బాబు గారి ఫుల్ సపోర్ట్ ఉందని అర్థమైపోతుంది ఇంక నీ కాపురం కష్టమే నీకు నువ్వు మర్యాదగా తప్పుకుంటే మంచిది అవును నువ్వు మాత్రం ఏం చేయగలవులే సంపంగి ఏంటో మాటలు చూడపోతే నువ్వే ధర్మేష్ బావ గారికి టీచర్ అమ్మకి పెళ్లి చేసేలా ఉన్నావు సవ్వేష్ బావకి ఆ కేడీ రాణినిచ్చి పెళ్లి చేయడానికి ఈ కేడీ ప్రయత్నించింది కదా అలాగా సంపంగి ఇలాంటి పరిస్థితుల్లో గతం తవ్వడం ఎందుకు చూస్తుంటే నాకే పాపం అనిపిస్తుంది అవకాశం వచ్చినప్పుడేగా ఎవరైనా నాలుగు మాటలు అంటారు ఏ ఈ రేవతక్క సంపంగికి ద్రోహం చేయాలనుకోవటం నిజం కాదా సర్లే వదిలే సంపంగి తను ఎన్ని తప్పులు చేసినా తను ధర్మేష్ బావ గారికి భార్య తను మాత్రమే ఆయన భార్య ఎలాగైనా టీచర్ని బయటికి పంపాలి కోమలి ఇక మీదట ఎలాంటి తప్పు చేయను నా కాపురం నిలబెట్టండి నా భర్త లేదే నాకు జీవితం లేదు దయచేసి నన్ను క్షమించి నాకు న్యాయం చేయండి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను మేం చెప్పేది వింటే ఇవాల నీకు గతి పట్టేదా? ఇప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలియదా సంపంగి? తను తప్పుగా ఏమంది? కరెక్ట్ గానే అందిగా. సందర్భం వచ్చినప్పుడు అలా చెప్తేనే కదా రేవతక్క తను ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుస్తుంది. అసలే మన ఇంటికి పెద్ద కోడలు కదా. ఈ కోమలికి నాలుగు కన్నీటి బొట్లు కారిస్తే చాలు కరిగిపోతుంది. కానీ ఈవిడ చేసిన పనులకి మా కడుపు మండిపోతుంది. ప్లీజ్ ఇలాంటి మాటలు దయచేసి మాట్లాడకండి. మాట్లాడకుండా ఎలా ఉంటారు కోమలి? ఆ నాగలక్ష్మిని తీసుకొచ్చి పిల్లివారింటిని వాటాలు వేయాలని అనుకుంది. ఈ రోజు తన భార్య స్థానానికే ఇంకో ఆడది వాటాకొచ్చేసరికి ఏడుస్తూ కాళ్ళు బేరానికొచ్చేసింది. ఒక్కొక్కళ్ళు ఇలా మాటలతో గుచ్చుతుంటే నా కూతురు మనసు విలువెల్లాడిపోతుంది. సమయం దొరికింది కదా అని అందరూ మాటలతో ఇలా హింసిస్తారా? ఇవాళ నీ కూతురు కన్నీళ్లు చూసి తెగ బాధపడిపోతున్నా. నీకు నీ వల్ల నీ కూతురు వల్ల మేం పెట్టిన కన్నీళ్లు నీకు కనిపించలేదా? అప్పుడు బాధ అనిపించలేదా? అప్పుడు తల్లి కూతురు ఇద్దరు కలిసి ఆనందంతో పండగ చేసుకున్నారు కదా. మనసున్న ప్రతి మనిషికి బాధ కలుగుతుంది. కళ్ళున్న అందరికీ కన్నీళ్లు కూడా వస్తాయి. కాకపోతే ఇవాళ రేపు తేడా అంతే. కోమలి మల్లిక, ఇక నుంచి మీరేం చెప్పినా వింటాను. దయచేసి నన్ను మీలో కలుపుకోండి. మీరు తప్ప నాకు వేరే దిక్కు లేదు. ఆ నాగలక్ష్మి ఉందిగా నీకు దగ్గరి బంధువు. దయచేసి చచ్చిన పావుని ఇంకా చెప్పకండమ్మా. ప్రస్తుతం మా చేతిలో ఏముంది? ధర్మేష్ బాబా టీచర్ అమ్మని తీసుకొచ్చాడు. ఇదేంటి అని అడిగితే మమ్మల్ని నోరు ముయ్యమంటున్నాడు. మేం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు ఎవరేం చెప్పినా ధర్మేష్ బాబు గారు వినే పరిస్థితిలో లేరు. మల్లిక అన్నట్టు పరిస్థితి చేయి దాటిపోయింది.